కాంగ్రెస్ వాళ్ళు అన్నీ ఉత్తుత్త డిక్లరేషన్లు, అవి ఎందుకు పనికిరాని డిక్లరేషన్లు? నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక చెతికిలబడి ఇక్కడ డిక్లరేషన్లు చేస్తే దానికి విలువ ఉంటుందా? ఇదే నిన్న డిక్లరేషన్ చేసినటువంటి కాట్గే గారు, మీరు కర్ణాటక రాష్ట్రం, మీరు ఏఐసీసీ అధ్యక్షులు, నిన్న కాక మొన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయక చతికిలబడ్డటువంటి పరిస్థితి, అంటే మీరు ఎట్లాగూ అధికారంలోకి రారు కదా అని నోటికొచ్చిన తీర్మానాలు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. కాంగ్రెస్ తెలివని కథన, గతంలో 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. 2009 వాళ్ళు ఏం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో, మేం గెలిస్తే తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, చేసిండ్రా? చేయలే. మేం గెలిస్తే 9 గంటలు పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు, చేసిండ్రా? చెయ్యలే. మేం గెలిస్తే సిలిండర్ ధరలను తగ్గిస్తామన్నారు, చేసిండ్రా? చెయ్యలేదు. అట్లా మేనిఫెస్టో ఒకసారి తీసి చదివితే ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలో చేసిన నాయకుడు మన కేసీఆర్. మనమేమైనా కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? రైతు బంద్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? రైతు భీమా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? మేనిఫెస్టోలో చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.